అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ అభ్యర్థి అమ్మలేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో ప్రజావేదిక వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సురేంద్రబాబు పార్టీ జెండాను ఎగురవేశారు, అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమ్మలేని సురేంద్రబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ జెండాను నాటి నుంచి నేటి వరకు మోసిన నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. పార్టీ కోసం నిరంతరం పాటుపడే మీ మధ్య నేను మీలో ఒకటిగా ఉండటం నేను చూసుకున్న పుణ్యమని, పేదరికంలో పుట్టి పేదరికంలోనే పెరిగి మధ్యతరగతి జీవితం గడిపి స్వశక్తితో స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అత్యున్నత స్థానాలను అధిరోహించి తెలుగువారి తెగువ చూపించి తెలుగువారి ఘనతను, ఘనకీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. పేదవారు ఆకలితో అలమటించకూడదని 2 రూపాయలకే కిలో బియ్యంతో మొదలుపెట్టి సామాన్యులను సైతం ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎవరైతే వ్యవస్థాపకుడు మన నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీకి చాలా సంవత్సరాల నుంచి కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు. మొదటి రోజు నుంచి జెండా మోసనులు కూడా ఉన్నారు. ఆ జెండా మోసన ఈ రోజు కూడా మీరు మన పార్టీ కోసం కష్టపడి మీలో ఒకటిగా నేను ఉంటున్నందుకు నిజంగా చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషంగా ఉంది. నందమూరి తారక రామారావు గారు స్థాపించారంటే ఈ రోజు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీ కోసం ఏ రోజు పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చాలా మంది నాయకులు, అందరు నాయకులు కూడా కలిసిమెలిసి ఈ రోజు ఉండడం, పార్టీ కోసం కుల మతాలకు అతీతంగా కూడా కష్టపడడం నిజంగా మనందరూ, మా ముఖ్యంగా నా అదృష్టం. ఈ రోజు మీ ముందు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. మీరందరూ సహసహకారంతో రేపు 4వ తారీఖు మన కౌంటింగ్ జరగబోతుంది. భగవంతుని మనం ప్రార్థిస్తాం. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఈ పార్టీకి, వ్యవస్థాపకుడైన నందమూరి తారక రామారావు గారికి ఆ రోజు నిజమైన నివాళులు అర్పించే విధంగా అన్ని విధాలు కూడా ఏదైతే మీరు నన్ను ఈ విధంగా మీరు ఆశీర్వదించి మీలో ఒకటిగా చూసుకున్నందుకు, ఎప్పుడు కూడా పార్టీకి రాబోయే కాలంలో కూడా నేను ద్రోహం గాని, అన్యాయం గాని, కార్యకర్తలకు గాని, నాయకులకు గాని ఎప్పుడు కూడా చేయను. ఎప్పుడు మీకు అండదండలుగా పార్టీ కోసం మీరు ఇన్నేళ్ళు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీకి మీరు కష్టపడి ఉన్నారు. రాబోయే కాలంలో మీకు వెయ్యింటి బలంగా నేను ఉంటాను. ఖచ్చితంగా కూడా ఏ కష్టం వచ్చినా కూడా పార్టీ నేను కూడా మీరు ఒక కార్యకర్తగా పనిచేస్తాను తప్ప ఏ ఒక్క రకమైన ఇబ్బందులు గురి చేయడం కానీ, మన పార్టీ వాళ్ళు విసరించడం కానీ, మన పార్టీ వాళ్ళని ఎవరన్నా కూడా ఇబ్బందులు పెడితే మనందరం కూడా కలిసిమెలిసి పోరాడే అపార ఇబ్బందులు పెట్టిన ఎదుర్కొంటాం తప్ప వెనక్కి పోయే ప్రసక్తి లేదు. వాళ్ళని అన్ని విధాలు కూడా ఎదుర్కొని మన పార్టీ కుటుంబ సభ్యులందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. కాబట్టి మీరు ఒకటే, మీరు నన్ను ఇన్ని రోజులు కష్టపడి గత 3 నెలలుగా ఎండలు అనుకోకుండా వానలు లేవు అనుకోండి, ఇప్పుడే వచ్చాయి ఎండల్లో తిరిగి కష్టపడి మన పార్టీ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ పోయినా మనము అందరూ తెలియజేస్తున్నారు, గెలుపుబాటులో పయనిస్తున్నామని. అది 4వ తారీఖు వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం అందరం కూడా కలిసిమెలిసి ఇలాగే ఉన్నాం. పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించారు. 2 రూపాయల కిలోమీటర్ నుంచి పేదవాడికి ఎలా మనం ఉపయోగపడతామో రామారావు ఆ రోజు మన పార్టీని రూపొందించారు. మనం కూడా మన కళ్యాణదుర్గం ప్రాంతంలో అభివృద్ధి పాటలు వేసి అభివృద్ధికి చాలా కూడా మనం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఖచ్చితంగా ఆ బాధ్యత అందరూ మీరందరూ కూడా నా పైన పెట్టడం, ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తారని మీ అందరి ముందు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా